సీనియర్ విద్యార్థులకు స్వాగతం. ముందే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను, శబ్దాలకు సంబంధించి ప్రత్యయాల పట్టిక ఇంతకుముందు వాట్సాప్లో మీరు ఇమేజ్ని చూసి నోట్స్లో రాయమని చెప్పా. ఆ శబ్ద ప్రత్యయాలను నేర్చుకోమని కూడా చెప్పా. ఒక్కసారి ఆ శబ్ద ప్రత్యయాలను పరిశీలిద్దాం. మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఆ ప్రయత్నమైనా చేయాలి. ఆ పట్టిక చూడండి, దగ్గర పెట్టుకోండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, మూడు వచనాలలో వరుసగా చూడండి, ప్యాటర్న్గా చూడండి. ఇప్పుడు వెర్టికల్గా ఏకవచనం, ద్వివచనం, బహువచనం ప్యారలర్గా. ప్రథమావిభక్తి, సంబోధన ప్రథమావిభక్తి, ద్వితీయావిభక్తి, తృతీయావిభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి ప్యారలర్గా అడ్డవరుసలు. గమనించారా? అచ్చుతప్పు లేకుండా రాసుకొని ఉన్నారు కదా. ఇప్పుడు ప్రథమావిభక్తిలో వచ్చే శబ్ద ప్రత్యయాలు, ఏకవచనంలో నేను ఒక అడ్డగీత పెట్టాను, ద్వివచనంలో ఔ, బహువచనంలో అహ. అంటే ప్రథమావిభక్తిలో ఔ అహ, సంబోధన ప్రథమావిభక్తి ఏకవచనంలో అడ్డగీత పెట్టున్నా, ద్వివచనంలో హే ఔ, బహువచనం హే అహ. ప్రాక్టీస్ చేసేటప్పుడు హే ఔ, హే అహ, ప్రథమావిభక్తి ఔ అహ, సంబోధన ప్రథమావిభక్తి హే ఔ, హే అహ. నెక్స్ట్ ద్వితీయ విభక్తి చూడండి, ఏకవచనం అం, ద్వివచనం ఔ, బహువచనం అహ, కలిపి అం ఔ అహ. ఇప్పుడు ఈ మూడు ఒక ప్యాటర్న్, ఔ అహ, హే ఔ, హే అహ, అం ఔ అహ, ఈ మూడింటిని ఒక యూనిట్గా ఔ అహ, హే ఔ, హే అహ, అం ఔ అహ ఒక యూనిట్గా తీసుకొని వీటిని రీకాల్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంటిని ఒక అంశంగా తృతీయ విభక్తిని పరిశీలించండి. ఏకవచనం ఆ, ద్వివచనం భ్యాం, బహువచనం బిహి, ఆ భ్యాం బిహి, చతుర్థి విభక్తి ఏకవచనం ఏ, ద్వివచనం భ్యాం, బహువచనం భ్యహ, కలిపి ఏ భ్యాం భ్యహ. పంచమి ఏకవచనం అహ, ద్వివచనం భ్యాం, బహువచనం భ్యహ, కలిపి అహభ్యాం భ్యహ. మూడు విభక్తులను ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఆభ్యాం బిహి, ఏభ్యాం భ్యహ, అహ తర్వాత మూడవ అంశంగా మనం షష్ఠీ విభక్తిని, సప్తమీ విభక్తిని నేర్చుకుందాం. ఉన్నాయి కాబట్టి ఇలా డివైస్ చేయటం జరిగింది. షష్ఠీ విభక్తి ఏకవచనము అహ, ద్వివచనము ఓహ, బహువచనము ఆమ్,
అహ ఓహ ఆం. సప్తమి విభక్తి ఏకవచనము ఇ, వివచనం ఓహ, కొన్ని శబ్దాల్లో టు, కొన్ని శబ్దాలలో సు, కొన్ని శబ్దాలలో సు, తాకొమ్ము సావత్తు ఇలా వస్తుంది. కలిపితే ఈ ఓ హు సు ఈ ఓ హు ఇలా వస్తాయి. మీరు ఈ శబ్ద ప్రత్యయాలను మూడు విభాగాలుగా, ప్రథమా సంబోధన, ప్రథమా ద్వితీయ, ఒక్కసారిగా తృతీయ చతుర్థి పంచమి ఒక్కసారిగా షష్ఠీ సప్తమి చివరిసారిగా వీటిని రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి. నాతో పాటు ఇప్పుడు కేవలం ప్రత్యయాలను మాత్రమే రీకాల్ చేసుకుందాం. ఔ అహ అహభ్యాంభ్యః అహవోహ ఆం ఇవోహత్సు. ఇవి మీకు కంఠత రావాల. లాస్ట్ ఇయర్ మీరే విధంగా అయితే తితహాంతి సీదహదామి అవహా మహానవి అప్పుడు నేర్చుకొని ఇప్పటికి కూడా గుర్తున్నాయో, అలాగే ఈ శబ్ద ప్రత్యయాలను మాత్రం మీరు కంఠత పట్టేయండి. ఇక ఇవి నేర్చుకున్నాము అంటే శబ్దాలు మన అరచేతిలో ఉన్నట్లే. ఎన్ని శబ్దాలు ఉన్నాయన్నది మీరు, శబ్దాలు ఎన్ని అన్నది చూడొద్దు. లాస్ట్ ఇయర్ మనం ధాతు ప్రత్యయాలు నేర్చుకున్నామో, అసలు ధాతువులను అవలీలగా పదైనా వందైనా రాయగలిగలిగాం. అలాగే ఈ ధాతు ప్రత్యయాలను నేర్చుకున్నాము అంటే ఎన్నింటినైనా అదే రూపంతో రాయొచ్చు. కాబట్టి సెకండ్ ఇయర్లో శబ్ద ప్రత్యయాలు ఇంపార్టెంట్, ఇవి మీకు కంఠత రావాలి. ఆ తర్వాత ఏంటంటేను, ఇవి ప్రత్యయాలు కదా, వీటికి శబ్దాలను అంటే పదాన్ని జోడించాలి. లాస్ట్ ఇయర్ మీరు ప్రత్యయానికి ధాతువు చేర్చారు. ధాతువు అంటే వెర్బ్, క్రియారూపము, క్రియను ప్రత్యయానికి చేర్చారు. ఇక్కడ నౌన్ ఆర్ ప్రొనౌన్ని చేర్చాలి. శబ్దాలు అంటే నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్, ధాతువులు అంటే వెర్బ్స్ ఇన్ వేరియస్ టెన్సెస్, వివిధ కాలాలలో క్రియారూపాలు. ఇక్కడొచ్చేసి వివిధ విభక్తులలో శబ్దరూపాలు. శబ్దాలంటే నౌన్స్ ప్రొనౌన్స్. మరి ఇవి లాస్ట్ వీడియోలో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశా. మళ్ళా ఒక్కసారి మీకు రివైజ్ చేసేయడం జరిగింది. ఇంతకుముందు మీరు పుంలింగ స్త్రీలింగ శబ్దాలు నేర్చుకున్నారు. పుంలింగలో నాలుగు శబ్దాలు, స్త్రీలింగలో నాలుగు శబ్దాలను నేర్చుకున్నారు. మరి ఈరోజు మనం నపుంసకలింగ శబ్దాలను తెలుసుకుందాం. నపుంసకలింగ శబ్దాలలో నాలుగు ఉన్నాయి. ఒకటి మహత్, తకారాంతః నపుంసకలింగః మహత్ శబ్దః తకారాంతః నపుంసకలింగః పచత్ శబ్దః తకారాంతః నపుంసకలింగః జగత్ శబ్దః సకారాంతః నపుంసకలింగః మనస్ శబ్దః. గమనించారా? నాలుగు శబ్దాలలో మూడు తకారాంతాలు. మహత్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సకారాంతః నపుంసకలింగః మనస్ శబ్దః. మరి ఈ నాలుగింటిని ఒకసారి పరిశీలిద్దాం.
మరి వాటిని నేర్చుకున్నారు అంటే ఇది ఒక్క నిమిషమే దీనికి రివిజన్ పడుతుంది. మరి మీరు జలముఖి శబ్దాన్ని గనక నేర్చుకొని ఉండుంటే అది ప్రైమ్ డిక్లెన్షన్ అంటాం. ప్రైమ్ అంటే శబ్ద ప్రత్యయంతో జలము అనే నౌన్ని మీరు కలపడం, ప్రమోట్ చేయటం. మరి ఆ జలముఖి శబ్దం రాయగలిగారు అంటే ఇంక అన్నీ రాయగలిగినట్లే. మరి నపుంసకలింగాలకు కూడా ఆ ప్రత్యయాల టేబుల్ సరిపోతుందా అంటే సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోతుంది. అయితే నేను లాస్ట్ ఇయర్ నుంచి చెప్తా వస్తున్నాను, నపుంసకలింగ శబ్దంలో ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి మూడు కామన్ అని చెప్పా. గుర్తుకు తెచ్చుకోండి, వనం వనే వనాని, హే వనం హే వనే హే వనాని, వనం వనే వనాని. గుర్తుందా? ఫస్ట్ ఇయర్లో నపుంసకలింగ శబ్దాలు వారి వారిణి వారిణి, హే వారి హే వారిణి హే వారిణి, వారి వారిణి వారిణి. అలాగే సెకండ్ ఇయర్లో కూడా ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఈ మూడు కూడా ఈక్వల్గా ఉంటాయి. ప్రథమా విభక్తిలో మూడు వచనాలలో ఏ శబ్ద రూపాలు వచ్చాయో మిగిలిన విభక్తుల్లో అవే. గమనించండి, తెర మీద పచతి పచంతి, హే పచత్ హే పచతి హే పచంతి, పచత్ పచతి పచంతి. సి గమనించారా? నెక్స్ట్ తృతీయ నుంచి చూడండి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పచతా పచద్భ్యాం పచద్భిః చతుర్థి, ఏభ్యాం భ్యః పచతే పచద్భ్యాం పచద్భ్యః పంచమీ విభక్తి, అహభ్యాం భ్యః పచతః పచద్భ్యాం పచద్భ్యః షష్ఠీ విభక్తి, అహవోహ ఆం పచతః పచతోహ పచతాం సప్తమీ విభక్తి, ఈవోహత్సు పచతి పచతోహ పచత్సు. గమనించారా? తెర మీద కర్సర్ చూడండి, ఆభ్యాం భీ ఏభ్యాం భ్యః అహభ్యాం భ్యః అహవోహ ఆం ఈవోహసు. అవి గమనించారా? పచత్, అలాగే మహత్. మహత్ కంటే పచత్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అంటే ఏది నేర్చుకున్నా ఒకటి నేర్చుకుంటే అన్నీ వచ్చినట్లే పచత్ అన్నది ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇవి అంతా తకారాంతాలే కదా. చూడండి, జగత్ జగతి జగంతి, హే జగత్ హే జగతి హే జగంతి, జగత్ జగతి జగంతి, ఆభ్యాం భీ జగతా జగద్భ్యాం జగద్భిః, ఏభ్యాం భ్యః జగతే జగద్భ్యాం జగద్భ్యః, అహభ్యాం భ్యః జగతః జగద్భ్యాం జగద్భ్యః, అహవోహ ఆం జగతః జగతోహ జగతాం, ఈవోహత్సు జగతి జగతోహ జగత్సు పచత్ జగత్. తర్వాత చూడండి, మహత్ మహతి మహంతి, హే మహత్ హే మహతి హే మహంతి, మహత్ మహతి మహంతి సే, ఆభ్యాం భీ మహతా మహద్భ్యాం మహద్భిః, ఏభ్యాం భ్యః మహతే మహద్భ్యాం మహద్భ్యః, అహ
భ్యాం భ్యః మహతః మహద్భ్యాం మహద్భ్యః అహవోహ ఆం మహతః మహతోహ మహతాం ఈవోహత్సు మహతి మహతోహ మహత్సు. ఈ శబ్దాలు మీరు ఎలా చేస్తున్నారో ఏమో, మొత్తం జి సెక్షను బి సెక్షన్ కలిపి 120 మంది ఉంటే సగం మంది చూస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ కాడికి వచ్చేసరికి మరీ సింగిల్ డిజిట్లో రాస్తున్నారు. 100 మంది రాయాల్సిన టెస్టులు 10 మంది లోపు రాస్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది? ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే మీకు కనీసం ఆన్లైన్లో చెప్పినట్లు 50% అన్నా మీరు చేసుకొని రావాలా? ఈ క్లాసులు ఎప్పుడు వీలవుతుందో, రవాణా సౌకర్యాలు లేవు, ఇప్పుడు పరిస్థితులు కొంచెం భయపిస్తూ ఉన్నాయి. మీరంతట మీరు బాధ్యతగా వాలంటరీగా చదవడం నేర్చుకోవాలి. ఈసారి వచ్చే మార్కులన్నీ అంతా మీదే, మీ కృషి, మీ బాధ్యత. చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావండి. ఇదే కాదు, ఇంకా ఫ్యూచర్ అంతా మీరు మీ బ్యాచ్ వరకు మీ కష్టం, మీ యొక్క ఆలోచనలు అవే మిమ్మల్ని కాపాడతాయి. ఇది చాలా దురదృష్టం. ఈ సంవత్సరం మనం ఇలా అతి కష్టంగా నేర్చుకుంటున్నాం. అయితే కష్టంలోనే సంకల్పం అనేది గట్టిగా ఉండాలా, భయపడకూడదు, తప్పదు కదా. ఇంకా లైఫ్లో ఇంకా ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి పెద్దవాళ్ళు అంటే బ్రతుకుదేరుగు కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మీకు చదువు తప్ప ఇప్పుడు వేరే మార్గం లేదు. మీరు కూడా ఈ ఇంట్లో పెద్దవాళ్ళు జీవనం కోసం ఎలా కష్టపడుతూ ఉన్నారో, మీరు ఇప్పుడు చదువు ప్రత్యక్ష సహకారం లేకపోబట్టి కళ్ళ ముందు మేము కనపడితే మీకు కొంత ధైర్యంగా ఉంటుంది. ఆ సార్ అన్నీ చూసుకుంటాడు, అన్నీ చదివిస్తాడు, అన్నీ పలికిస్తాడు సాన్స్క్రిట్ వరకు, ధైర్యంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి అమ్మా, మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి, చదవండి. శబ్దాల్లో శబ్ద ప్రత్యయాలు నేర్చుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క శబ్దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారా అండి? మేము చెప్పాల్సిన పని లేదు నాయనా. మీరే రోజుకో శబ్దం వీలున్నప్పుడల్లా ఒక శబ్దాన్ని రాసుకుంటూ కరెక్టా కాదా చెక్ చేసుకుంటూ, వచనాలు కరెక్ట్గా రాసామా, అంతః లింగః కరెక్ట్గా రాసామా లేదా, విభక్తి అన్నది కరెక్ట్గా రాసామా లేదా, అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ని బేస్ చేసుకుని కదా రేపు ఎవల్యూషన్ జరిగేది. అచ్చుతప్పు లేకుండా రాయాల, కరెక్ట్గా రాసామా లేదా. మీరే విద్యార్థి, అలాగే మీరే అధ్యాపకుడు. అలా మీ దోషాలను మీరే తెలుసుకోవాలి, మీరే సరిదిద్దుకోవాలి. కనుక కొంచెం బాధ్యతతో వ్యవహరించండి. మరొక క్లాస్లో మరొక అంశంతో కలుద్దాం. సెలవు.